తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా కింద స్థాయి నుంచి పైకి ఎదిగిన నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు. గుడివాడలో పుట్టిన ఆయన అక్కడే చదువుకొని గౌరీశంకర్ థియేటర్లో ఆపరేటర్గా కెరీర్ ప్రారంభించారు. 1953లో నవయుగ పంపిణీ సంస్థలో రిప్రజెంటేటివ్గా చేరి లైన్ ఇన్స్పెక్టర్గా ఎదిగారు పూర్ణచంద్రరావు. ఆ తర్వాత నవయుగ వారి గుంతకల్లు శాఖలో 1957 వరకు పబ్లిసిటీ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత మద్రాసు చేరుకుని జానపద బ్రహ్మ విఠలాచార్య జయ విజయ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. ఎన్టీఆర్ నటించిన బండరాముడు చిత్రానికి దర్శకత్వ శాఖతో పాటు ఎడిటింగ్ విభాగంలోనూ పనిచేశారు. 1959 నుంచి 1966 వరకు గౌరీ ప్రొడక్షన్స్ అధినేత ఎస్ భావనారాయణ దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఆ తర్వాత తనే నిర్మాతగా మారి 1968లో అగ్గి మీద గుగ్గిలం, 1969లో ఉక్కు పిడుగు చిత్రాలు నిర్మించారు అట్లూరి పూర్ణచంద్రరావు. ఆయన తీసిన 3వ చిత్రం రవిడీ రాణి. మొదటి నుంచి ప్రయోగాలు చేయడం అంటే పూర్ణచంద్రరావుకు బాగా ఇష్టం. అప్పట్లో క్లబ్ డ్యాన్సులకు పరిమితమైన నటి విజయలలిత, ఆమెను ప్రధాన పాత్రధారిణి చేసి రవిడీ రాణి పేరుతో లేడీ ఓరియంటెడ్ యాక్షన్ చిత్రాన్ని తీసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు పూర్ణచంద్రరావు. హిందీలో యాక్షన్ హీరోయిన్గా నాడియా ఒక తరం ప్రేక్షకుల్ని అలరించారు. నాడియా తరహాలో విజయలలితతో ఫైట్స్ చేయించారు. అంతేకాదు, ఎన్టీఆర్ 200వ చిత్రం కోడలదిద్దరి కాపురంకు పోటీగా రవిడీ రాణి చిత్రాన్ని విడుదల చేసి హిట్ కొట్టిన సాహసి అట్లూరి పూర్ణచంద్రరావు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల చిత్రాలకు మాత్రమే 25 లక్షల రూపాయలు వసూలు చేసేవి. కానీ హీరోలు ఎవ్వరూ లేని ఈ చిత్రం 50 రోజులకు 25 లక్షలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. జమీందారు జగన్నాథరావును, అతని భార్యను, కూతురిని, కొడుకుని 4 బందిపోటు దొంగలు దారుణంగా హత్య చేసి సంపదను దోచుకుంటారు. వారి చేతుల్లోంచి తప్పించుకున్న జమీందారు ఆఖరి కూతురు రాణి మాత్రం తప్పించుకుంటుంది. ఇంటి నౌకర శిక్షణలో రవిడీ రాణిగా పెరుగుతుంది. తన కుటుంబ సభ్యులు చంపిన 4 హంతకుల పోలికలు ఆమెకు బాగా గుర్తుండటంతో వారిని వెతికి పట్టుకొని సంహరిస్తుంది. ఇది కథ. డిటెక్టివ్ నవల రచయిత విశ్వప్రసాద్ కథ మాటలు అందించారు. కెఎస్ సర్దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, నెల్లూరు కాంతారావు విలన్లుగా నటించారు. విజయలలితకు సాయం చేసే పాత్రను రాజబాబు పోషించారు. పూర్ణచంద్రరావు నిర్మించిన అగ్గి మీద గుగ్గిలం చిత్రంలో విజయలలిత నటించారు. ఆ సినిమాలో గుర్రం మీద కూర్చొని ఆమె చేసిన సాహసాలు పూర్ణచంద్రరావును ఆకట్టుకున్నాయి. అందుకే రవిడీ రాణి చిత్రంలో హీరో లాంటి హీరోయిన్ పాత్రకు ఆమెను ఎన్నుకున్నారు. వాడియా వారి నాడియా హిందీ చిత్రాల్లో ఎన్ని సాహసాలు చేసిందో అవన్నీ రవిడీ రాణిలో విజయలలితతో చేయించారు పూర్ణచంద్రరావు. నడుస్తున్న రైలు మీద నిల్చొని మెల్లిగా అడుగులు వేస్తూ ఇంజిన్లోకి వెళ్ళి దూకాలి. ఈ సీన్లో డూప్పు లేకుండా విజయలలిత చేసేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో విలన్ కైకాల సత్యనారాయణ ఓ సీన్లో విజయలలిత మెడకు కొరడా చుట్టి పైకి లేపుతారు. మెల్లగా తను లాగుతానని, దాంతోపాటు పైకి లేవమని షాట్ తీసే ముందు సత్యనారాయణ విజయలలితకు చెప్పారు. కానీ అలా చేస్తే సహజంగా ఉండదని షాట్లో ఆయన పైకి లాగుతూ ఉంటే మొరాయిస్తూ పైకి లేచారు విజయలలిత. ఇది చాలా ప్రమాదకరమైన షాటు ఫీటు. గొంతుకు తాడు బిగుసుకుంటే ప్రమాదమే అని తెలిసి కూడా ఆ షాట్లో పాల్గొన్నారు విజయలలిత. ఈ సినిమాలో ఇంకో రిస్కీ షాట్లో పాల్గొన్నారు. తల మాత్రం కనిపించేలా ఆమెని గోతిలో ఉంచుతారు విలన్లు. డూపుతో ఈ షాట్ తీస్తామని దర్శకుడు దాస్ అంటే విజయలలిత వినకుండా తనే పాల్గొన్నారు.
12 అడుగుల గోతిలో ఒక స్టూల్ వేసి అందులో ఆమెను నిల్చోబెట్టారు. తల మాత్రమే పైకి కనిపిస్తూ మిగిలిన బాడీ అంతా గోతిలో ఉండే షాటు అది. ఉదయం 7:30 గోతిలో దిగిన విజయలలిత మధ్యాహ్నం 3:30 వరకు పైకి రాలేదు. తిండి మాట అటుంచితే కనీసం మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితి. అయినా ఎండను భరిస్తూ అంతసేపు గోతిలో అలానే ఉన్నారు విజయలలిత. ఎట్టి పరిస్థితుల్లోనూ 3.5 లక్షలు మించకుండా సినిమాను పూర్తి చేయాలని పూర్ణచంద్రరావు ప్లాన్ చేశారు. కానీ 4,25,000తో రవిడీరాణి ఫస్ట్ కాపీ రెడీ అయింది. తను వేసిన సెట్స్ మరో నిర్మాత వాడుకుంటానని చెబితే స్టూడియోలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి సెట్స్ వేశారు పూర్ణచంద్రరావు. అయితే ఆ సెట్స్ మరో నిర్మాత ఉపయోగించే లోపే స్టూడియో వాళ్ళు తీసేయడంతో మొత్తం ఖర్చు ఆయనే భరించాల్సి వచ్చింది. విజయలలిత స్వారీ చేయడానికి ఉపయోగించిన గుర్రం హఠాత్తుగా మరణించడంతో 4,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇన్ని ఇబ్బందులు పడి చిత్రాన్ని పూర్తి చేసి సెన్సార్కు పంపిస్తే సర్టిఫికెట్ ఇవ్వం, సినిమాను బ్యాన్ చేస్తామని సెన్సార్ వారు బెదిరించారు. ఎంతో పోరాటం చేస్తే చివరికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదంతా ఒక కథ అయితే విడుదలకు ముందు మరో కథ. రవిడీరాణి చిత్రం విడుదలకు రెడీ అయ్యేసరికి ఎన్టీఆర్ 200వ సినిమా కోడలు దిద్దిన కాపురం కూడా రిలీజ్కు రెడీ అయ్యింది. 1970 అక్టోబర్ 21న ఆ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. రవిడీరాణి చిత్రాన్ని 1 అక్టోబర్ 23న విడుదల చేద్దామని ఆ సినిమాను పంపిణీ చేస్తున్న లక్ష్మీ ఫిలిమ్స్ శివరామకృష్ణయ్య అన్నారు. పూర్ణచంద్రరావు కంగారు పడి, అమ్మో పెద్ద ఆయన చిత్రంతో పోటీయా అన్నారు. ఆ సినిమా జానర్ వేరు, మన సినిమా జానర్ వేరు. ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఇలాగే విడుదల చేయాలని పూర్ణచంద్రరావుని కన్విన్స్ చేశారు శివరామకృష్ణయ్య. 1 అక్టోబర్ 23న నెల్లూరు వెళ్లారు పూర్ణచంద్రరావు, దర్శకుడు దాస్, కెమెరామెన్ కన్నప్ప. అక్కడ కనకమహల్ అనే థియేటర్ ఉంది. నెల్లూరు కాంతారావు సొంత థియేటర్ అది. అక్కడే రాధా మాధవ్ అని జంట థియేటర్లు ఉండేవి. ఆ 2 థియేటర్లలోనూ కోడలు దిద్దిన కాపురం సినిమా విడుదలయ్యింది. జనం ఉండరేమో అని భయం వేసి అక్కడికి వెళ్లకుండా రూమ్లోనే ఉండిపోయారు పూర్ణచంద్రరావు. దర్శకుడు దాస్, కన్నప్ప థియేటర్కు వెళ్లారు. కాసేపటికి వాళ్ళు పూర్ణచంద్రరావుకు ఫోన్ చేసి ఇంకో షోకు సరిపోయే జనం వచ్చి టిక్కెట్లు దొరకక వెనక్కి తిరిగి వెళుతున్నారని చెప్పారు. రామారావు గారి సినిమా గురించి చెబుతున్నారా అని అనుమానంగా అడిగారు పూర్ణచంద్రరావు. నెల్లూరు కాంతారావు లైన్లోకి వచ్చి, పూర్ణచంద్రరావు మీరు ధైర్యంగా రావచ్చు, మన సినిమాకు రెస్పాన్స్ సూపర్గా ఉంది అన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కోడలు దిద్దిన కాపురం చిత్రంలోనూ విజయలలిత నటించారు. అందులో ఆమెది వ్యాంప్ వేషం, ఇందులో హీరో లాంటి హీరోయిన్. ఎన్టీఆర్ సినిమా అంటే మామూలుగా ఉండదు. అంత స్ట్రాంగ్ అపోజిషన్ తట్టుకుని రవిడీరాణి చిత్రం నిలబడింది. ఈ పోటీలో 2 చిత్రాలు విజయం సాధించడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.